అందరికి నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ నేను మీకు చాలా సింపుల్ గా ఉండే ఒక రెసిపీ చూపించబోతున్నాను. ఇది మిరియాల కట్టె పొంగల్. ఇది చాలా ఈజీగా త్వరగా చేసుకునే ఒక రెసిపీ. సో ఇది ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. మిరియాల పొంగల్ కోసం నేను 1 కప్ పొన్ని వెరైటీ బియ్యాన్ని తీసుకున్నాను. ఇందులో 1/2 కప్ పెసరపప్పు వేసుకోవాలి. ఈ రెండింటిని శుభ్రంగా కడిగి సరిపడ నీళ్లు పోసి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్లో మిరియాలు వేసి బరక్గా దంచుతున్నాను. దీన్ని మరీ మెత్తటి పొడిలాగా కాకుండా ఇలా బరక్గా ఉండేట్టు దంచుకోవాలి, లేదంటే పొంగల్లో రంగు మారే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అల్లాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని 5 కప్పుల నీళ్లు పోస్తున్నాను. పొంగలి చాలా మెత్తగా జారుగా ఉంటుంది కాబట్టి నీళ్లు ఎక్కువ పోస్తున్నాను. ఇప్పుడు ఇందులో నానబెట్టిన బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని వేస్తున్నాను. దీనిలో 2 టీ స్పూన్ల ఉప్పు వేసి అంతా ఒకసారి కలయపెట్టుకోవాలి. కుక్కర్ మూతకి విసిల్ పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పొంగలి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసి దంచిన మిరియాల్ని వేసుకోవాలి, లేదంటే ఇవి మాడిపోతాయి. దీంతోపాటు తరిగిన అల్లం, జీడిపప్పులు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యిని ఆన్ చేసి ఇవన్నీ మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ తాలింపుని మొత్తం ఇప్పుడు ఉడికించిన పొంగల్లో వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. తాలింపు వేసి కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కలిపితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే, మిరియాల కట్టి పొంగల్ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. సో మిరియాల కట్టె పొంగల్ ఎలా చేయాలో చూసారు కదా. దీన్ని మీరు చట్నీ సాంబార్తో తింటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. యూ కెన్ గెట్ అ కాపీ ఆఫ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఆన్ 21 స్పెన్స్.